అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవాబ్స్ కిచెన్ జర్నీ ఈరోజు రవ్వకేసరండి క్యారెట్తో చేస్తున్నాను ముందుగా ఒక వెజల్ తీసుకొని దాంట్లో మూడు కప్పుల పాలను వేస్తున్నాను నేను అన్ని ఇంగ్రీడియంట్స్కి ఇదే కప్పు యూజ్ చేస్తున్నానండి ఒక త్రీ కప్స్ పాలను యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేస్తాను బాయిల్ అవ్వడానికి ఇంకా వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను పెద్ద చెంచాలతో రెండు చెంచాలు వేస్తున్నానండి అది కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అంటే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు దాంట్లోనే ఒక హాఫ్ కప్ అయితే బొంబాయి రవ్వ వేసుకున్నాను దాన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఇక క్యారెట్ అండి ఇది తురిమి పెట్టేసుకున్నాను ఆ తురిమి నా క్యారెట్ వేసేసుకున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు మరిగిపోయాయండి ఆ పాలనైతే దీంట్లో యాడ్ చేసుకున్నాను కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి అదంతా న్యాచురల్ కలరే క్యారెట్తో వచ్చింది ఒకసారి బాగా లంప్స్ ఏం లేకుండా బాగా కలిపేసుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత చక్కెర వేస్తున్నానండి ఏ కప్పుతో పాలను తీసుకున్నాను అదే కప్పుతో చక్కెర వేసేసుకున్నాను ఫుల్ కప్పు వేసానండి ఇక కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం యాలకుల పొడి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేశానండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తోటి గార్నిష్ చేస్తానండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తోటి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అల్లా హాఫీజ్